భీమ్లా నాయక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి విడుదలకు రెడీ అవుతోన్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ తర్వాత పవన్ డెలివర్ చేస్తోన్న మూవీ మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన అయ్యప్పనం కోషియం మూవీకి ఇది రీమేక్ తెలుగులో సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి దగ్గుబాటి రానా ఈ మూవీలో మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు పవన్ తో పోటీ పడే రోల్ ఇది నిన్న దాకా భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ పై ఎలాంటి క్లారిటీ లేదు రీసెంట్గా జగన్ సర్కార్ సినిమాలకు వంద శాతం ఆక్యుపెన్సీ ఇచ్చింది ఇటు టిక్కెట్ల రేట్ల అంశాన్ని సైతం తేల్చడానికి సిద్ధమవుతోంది దీంతో భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గరకు రావడానికి రెడీ అవుతున్నాడు అయితే భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో ఇటు జగన్ ఫ్యాన్స్ మీడియా సైతం అదే రేంజ్లో ఈగర్గా వెయిట్ చేస్తోందనే టాక్ వినిపిస్తోంది తమ అభిమాన హీరోగా పోలీస్ గెటప్లో చూసుకోవాలని లుంగి కట్టులో ఆయన ఆవేశాన్ని చూడాలని నిరీక్షిస్తుంటే ఇటు జగన్ ఫ్యాన్స్ వైసీపీ సోషల్ మీడియా ఈ సినిమా ట్రోల్ చేయాలనే ఆలోచనలో ఉందని సమాచారం భీమ్లా నాయక్ ఒరిజినల్ మూవీతో ఈ సినిమాని కంపేర్ చేయడం ఆ సీన్లకి ఈ సీన్లకి కంపారిజన్ చేసి ట్రోల్ చేయాలనేది పవన్ యాంటీ ఫ్యాన్స్ టార్గెట్ గా చెబుతున్నారు అయ్యప్పనం కోశ్యం సినిమా టీజర్తో పాటు మూవీ స్క్రీన్ షాట్లు కూడా రెడీగా పెట్టుకున్నారని సమాచారం అయ్యప్పనం కోశ్యం సినిమా ఒరిజినల్ని ఆత్మని మిస్ చేసిన పవర్ స్టార్ ఇమేజ్కి అనుగుణంగా తెరకెక్కించారని రీమేక్ బాలేదు అనేలా ట్రోల్ చేయాలని నిర్ణయించుకున్నారట అయితే జగన్ ఫ్యాన్స్ తో పాటు వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ ని ముందే ఊహించిన పవన్ టీమ్ సైతం వాటికి కౌంటర్లలో రెడీగా ఉందట మరి ఈ సరికొత్త ట్రోలింగ్ వార్ ఎలా మారుతుందో చూడాలి అండి